హలో నమస్తే, అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? అందరు సూపర్ ఉన్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది కదా మీ అందరి సపోర్ట్ తో మోహినిది మోనటైజేషన్ అయిపోయింది. మోనటైజేషన్ అయిపోతే 3 డేస్ అయిందండి. నాకు ట్యూస్డే రోజు నైట్ వచ్చింది అనుకుంటాను మెయిల్. ట్యూస్డే రోజు నైట్ వచ్చింది, కొంచెం లేట్ గా వచ్చింది. కాకపోతే నేను మీతో షేర్ చేసుకోవడానికి లేట్ చేశాను, దానికి చాలా చాలా సారీ అండి. ఎందుకంటే మీ అందరు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళకి ముందు ముందే చెప్పేసేయాలి కదా, కాకపోతే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను. కాకపోతే కుదరట్లేదు, వాళ్ళకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కదా కాలేజ్, అందుకనే ఇంకా నేనే ఇంకా షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ముందుగా మీ అందరికి ఏదైనా మనం స్వీట్ తో అట్లా చేసుకోవాలి కదా. ఇవ్వండి ఫ్రెండ్స్, రండి రండి రండి. అందరికి చాక్లెట్స్ అన్ని రెడీ చేశాను, తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకో చాక్లెట్స్ తీసుకుంటారా, ఫ్రూట్స్ తీసుకుంటారా, ఏం తీసుకుంటారా తీసుకోండి. నా దగ్గర పెట్టగలిగినవి అన్ని పెట్టేశాను ఫ్రెండ్స్. అందరు తీసుకోండి 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 తీసుకొని తినేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తినేయండి. ఇప్పుడు కొన్ని షేర్ చేసుకుంటా అనమాట మీతో, చేసుకోవాలి తప్పకుండా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కొన్ని షేర్ చేసుకుంటా. ముందుగానండి నేనైతే దేవుడికి వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఏమంటారు, మాట్లాడడం తెలీదు, ఒక పిరికిదాన్ని. అంటే నేను ఎలా పుట్టి పెరిగానో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నేను పెరిగిన ఊర్లో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కొంచెం భయసరాలనో సిగ్గో ఏదోనండి ఎక్కువ నేను మాట్లాడను. నేను మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా కూడా నేను ఎక్కువ మాట్లాడను, చాలా తక్కువ మాట్లాడతాను అనమాట. అలాంటిది నేను ఈ లైవ్ లోకి వచ్చి మీ అందరితో మాట్లాడి మీ అందరికి ఇలా ఫ్రెండ్ అయిపోయానంటే ఇదంతా నాది కాదండి, ఇదంతా దేవుడి దయ అనమాట. దేవుడి దయ లేకుండా నేను ఏది చేయలేదు. నేను ఫస్ట్ చెప్తున్నాను, అంటే నేను ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు. నేను ఫస్ట్ ఏమంటారు కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. నేను పూజలు చేసే వచ్చాను, బాగా పూజలు చేసేదాన్ని బాగా. నేను ఇంట్లో నేను మా నాన్నగారు బాగా చేసుకునే వాళ్ళం. అలాంటిది పెళ్లి అయిన తర్వాత నా ఇష్టపూర్వకంగానే పక్కన చర్చి ఉంటే అలా అలా అప్పుడప్పుడు వెళ్తూ చర్చికి ఇంకా బాగా ఇదైపోయాను అనమాట. అలాగే నేను మెయిన్ చర్చి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ చర్చికి వెళ్ళి వచ్చాను, ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చి లైవ్ చేస్తున్నాను అని చెప్తుంటే ఇంట్లో వాళ్ళు కోప్పడేది, ఎందుకు చర్చి గురించి చెప్తున్నావు అనేసి. కానీ నేను ఎన్ని లైవ్లు చేసినా ఏ చేసినా ఏ రోజు నేను చర్చి మానలేదు అనమాట. అక్కడ 9 అవని, 10 అవని, 10:30 అవని, 12 అవని, 12 తర్వాత కూడా వచ్చి లైవ్లు చేసిన రోజులు ఉన్నాయి. అలా నేను చర్చికి వెళ్ళి వచ్చి చేసిన దాన్ని బట్టి చాలా చాలా బ్లెస్సింగ్స్ పొందుకున్నాను అనమాట. ఎందుకంటే నాది సూపర్ సక్సెస్ లైవ్ అనమాట, మీ అందరికి తెలుసు కదా. నాకు ఎంతంటే దేవుడు పంపించిన ఏమంటారు ఒక ప్రవాహం లాగా నా లైవ్ జరిగేది. ఇదంతా నాది కాదు, గొప్ప దేవుడు చేసిన మెల్ని నేను ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కరోజు కూడానండి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా నేను May 3rd స్టార్ట్ చేశాను అనుకుంటానండి. అంతకుముందు స్టార్ట్ చేసే గానీ వీక్లీ 1 టైం, 2 వీక్స్ అట్లా ఒక్కొక్కసారి చేసేదాన్ని. May 3rd నుంచి కొంచెం రెగ్యులర్ గా చేశాను అనుకుంటాను. అప్పుడప్పుడు చేయకపోయినా కొంచెం పర్లేదు, అలా రెగ్యులర్ గా చేసి ఒక్కరోజు కూడా ఏ విధమైన ప్రాబ్లం రాకుండా నా ఇంట్లో కూడా గొప్ప సపోర్ట్ ఇస్తూ కూడానండి నన్ను ఇలా చేశారు. ఇదంతా దేవుడి దయలేనిది జరగదు కదా. ఒక్కరోజు కూడా చిన్న డిస్టర్బెన్స్ రాకుండా లైవ్ జరిగింది, ఇంత తొందరగా కూడా మోనటైజేషన్కి వెళ్ళింది. దానికి చాలా చాలా హ్యాపీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ దేవుడు అయిపోయారు. ఇప్పుడు మెయిన్ నేను చెప్పుకోదగ్గ చెప్పాలి చెప్పకుండా వీల్లేదు నా హస్బెండ్ అండి. నా హస్బెండ్ నాకు దేవుడిచ్చిన ఒక మంచి గిఫ్ట్ అనమాట. ఎలా అంటే మా అమ్మ నాన్న నన్ను ఎట్లా చూసుకుంటారో, మా ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకుంటారో అలా చిన్న పిల్లలా చూసుకునే ఒక మంచి హస్బెండ్ని దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఏమో మీ అందరికీ ఎట్లుందో నాకైతే తెలియదండి, నాది నాకు స్పెషల్ అనిపిస్తుంది అనమాట. నాకు మంచి సపోర్ట్ అనమాట నా హస్బెండ్, చిన్న పిల్లలాగా. నేను ఈ లైవ్లోకి వచ్చిన ఇప్పుడు కూడా నేను బయటకు పంపించేసా, ఎందుకంటే ఆయన గురించి మాట్లాడుతున్నట్టు ఆయనకి తెలియదు, బయట కూర్చున్నారు. ఎందుకంటే అంటే నేను లైవ్లోకి వస్తున్నా, ఏమొస్తున్నా, నేను ఎలా ఉన్నానో అలా రావడానికి ఇష్టపడతా. ఇదంతా ఇదిగో చూడండి, ఈ శారీస్ తీసిచ్చి అట్లా వెళ్ళు ఇట్లా వెళ్ళు నీ మంచిగా రెడీ కావాలి అట్లా ఇట్లా చెప్పి మంచిగా ఏమంటారంటే నన్ను ఎంకరేజ్ చేస్తారనమాట. నీలో ఒక మంచి టాలెంట్ ఉంది, ఏదో ఒకటి చేయి, నీకు టాలెంట్ ఉందంటారు. నా టాలెంట్ అంటే ఈ వంటలు చేయడం, అది కూడా ఒక టాలెంటే కదండి. ఒక టాలెంట్ ఉంది, చెయ్యి, ఏది నీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, చేసుకో నీకు
నీ సక్సెస్ వస్తుందని చెప్పి నన్ను ఇంతగా ప్రోత్సహించిన మా హస్బెండ్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది తర్వాత ప్లే అయినాక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూపిస్తే ఆయనకి, ఆయనకి నమస్తే, నమస్తే చెట్టి గారు. ఆయన సపోర్ట్ చాలా సపోర్ట్ అండి. మా అమ్మ తర్వాత, అంటే తర్వాత అమ్మ చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ నాకు ఇక్కడుండి సపోర్ట్ చేసేది మా హస్బెండ్ కదా. తర్వాత నా గురించి ప్రేయర్ నన్ను ఇలా పెంచిన మా అమ్మకి, ఎందుకంటే నేను మీ అందరికీ ఇష్టమవుతున్నానంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ పెంచిన పెంపకం అండి. మా అమ్మ అంటే మా అమ్మ నాన్న కానీ అందులో మా అమ్మ మాకు స్పెషల్ అన్నమాట. మా నలుగురిని స్పెషల్గా పెంచింది, అలా మీ నా పిల్లల్లా ఉండాలి అన్నంత స్పెషల్గా పెంచింది అన్నమాట మా అమ్మ. ఈరోజు కూడా మా ఊర్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా మేము స్పెషలేనండి, ఎందుకంటే మా పెంపకం మా అమ్మ అలా పెంచింది మమ్మల్ని. ఓకేనా, దానికి మా అమ్మకు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా అమ్మకి నేను ఒక మంచి జాబ్ చేయాలి, ఒక బ్యాంక్ ఎంప్లాయీని కావాలని మా అమ్మ చాలా ఆశపడేది. కాకపోతే నేను ఇంటర్ సెకండ్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇట్లా ఎగ్జామ్ రాసి వచ్చాను, నాకు మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే మా అనుకోకుండా, అంటే దేవుడి దయో ఏమో తెలీదు, అనుకోకుండా స్టార్ట్ చేశాను. అండ్ కదా, ఇంట్లోనే మాట్లాడను, ఎక్కడ మాట్లాడను, డైరెక్ట్ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయాను. కాకపోతే నేను ఇందులోకి వచ్చిన నా తల్లిదండ్రులకి, నా భర్తకి, నా పిల్లలకి, నా అత్తగారింటోళ్ళకి అందరికీ పేరు తెచ్చే ఒక మంచి మంచి దానిలో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. అయితే మా హస్బెండ్ అయితే నాకు చాలా స్పెషల్ గిఫ్ట్ అన్నమాట అండి, గాడ్ గిఫ్ట్. ఆయన నన్ను చూసే విధానాన్ని చూస్తూ కూడా చాలా మంది కులుకుంటారు కానీ ఎవరు ఎట్లా కులుక్కున్నా గాడ్ గిఫ్ట్ నేను చెప్పాలి. చెప్పకపోతే అది నేను సెల్ఫిష్ అయిపోతాను అంతే, అందుకనే చెప్తున్నాను. ఎవరేమన్నా అనుకోండి, కానీ మా ఆయన నాకు గాడ్ గిఫ్ట్. అలాగే నా మా అమ్మ లాంటి అమ్మ దొరకడం, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, నా చెల్లి, మంచి ఫ్యామిలీ అండి. మరి ఎవరికైనా మీకు అట్లాంటి సపోర్ట్ ఉందో లేదో నాకైతే తెలీదు. నాకు మా తమ్ముళ్ళు, మా చెల్లి, మా అమ్మ, మా ఆయన, నా పిల్లలు నాకు మంచి సపోర్ట్ అనమాట. అలాగే మా ఇంటికి వచ్చిన మా మరిది అందరూ కూడా నన్ను ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటారు. స్పెషల్ అనమాట, ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్గా చూసుకుంటారు. అలానే ఫ్యామిలీయే కాదండి నా ఊరోళ్ళు, నేను అమలాపురంలో పుట్టాను. నా అమలాపురంలో వాళ్ళు చూస్తూ ఉన్నారేమో, నన్ను ఎంత స్పెషల్గా మీరు చూసుకుంటున్నారో కూడా నాకు తెలుసు. మీ అందరిలో నాకు ఒక స్పెషల్ ప్లేస్ ఉందని నాకు తెలుసు. అలాగే ఇక్కడ నేను వరంగల్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడానండి నన్ను ఎంత స్పెషల్గా చూసుకుంటారో నాకు తెలుసు. మీరు ఇచ్చే ఈ ప్రేమకి కూడా నేను ఏమిచ్చి కూడా నేను మీ రుణం నేను తీర్చుకోలేను. స్మైల్ తప్ప నేను ఏం చేయలే. ఓకే ఫ్రెండ్స్, అంటే మాటలు రావట్లేదు అనమాట. మంచి ఫ్యామిలీ అంటే చెప్తున్నాను కదా, తమ్ముళ్ళు, చెల్లె, మరదలు, మద్దిగారు అందరు, అలాగే నా అత్తగారింటి వాళ్ళకి కూడా నేనంటే ఇష్టమే. కాకపోతే వాళ్ళకి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని నేను ఎప్పుడు చెప్పలేదు కదా, కొంచెం అలిగి ఉండొచ్చు. కాకపోతే తెలిసినప్పటి నుంచి చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్. నా అత్తగారింటి వాళ్ళందరికీ పేరు చెప్పిన థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకేనా, ఎందుకంటే నా అత్తగారి నాకు ఒక మంచి హస్బెండ్ ఇచ్చారు. మీ అందరు కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. మీ అందరికీ కూడా నాకు స్పెషల్ ప్లేస్ ఉందని నేను అనుకుంటున్నాను అనమాట. అలాగే నాకు ఇద్దరు గాడ్ గిఫ్ట్, ఇద్దరు పిల్లలు అండి. ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్. నాకు ఎంత మంచి తల్లిదండ్రులు, ఒక చెల్లెళ్ళు, ఒక మంచి హస్బెండ్ ఎట్లనో, తమ్ముళ్ళు ఎట్లనో, అలాగే నాకు మంచి పిల్లలు అనమాట. వాళ్ళు కూడా ఒక నన్ను కిడ్నీ చూసుకున్నట్టే చూసుకుంటారు, ఒక స్మాల్ కిడ్నీ చూసుకున్నట్టు చూసుకుంటారు. వాళ్ళని నేను చూసుకునే దానికంటే ఏముందండి, అమ్మని బాధ్యతగా వాళ్ళకి వండి పెట్టడం ఇదే నేను చేసుండొచ్చు. కానీ వాళ్ళు మా మమ్మీ బయటకు వెళ్తే ఎలా ఉండాలి, మా మమ్మీని మేము ఎట్లా చూడాలి అని స్పెషల్గా చూసుకుంటారండి. నేను ఒక తెలుగు మీడియం చదువుకున్నా, ఇంటర్లోనే పెళ్ళి అయిపోయింది కదా, తర్వాత ప్రైవేట్ డిగ్రీ చేశాను. అయినా నేను చదువుకునేది తెలుగు మీడియం. నాకు చదువుతానండి, హిందీ ఫ్లూయెంట్గా చదువుతాను, ఇంగ్లీష్ చదువుతాను. కాకపోతే తెలుగు మీడియం వల్ల కష్టాలు మీకు తెలిసే ఉంటుంది కదా. లాంగ్వేజ్ రాదు, ఏమి రాదు, నాకు అసలు ఏం తెలియదు. ల్యాప్టాప్లో తెలియదు, ఫోన్లో కూడా ఏం తెలియదు. ఒక సెల్ఫీ తీసుకోవడం కూడా రాదు నాకు.
అలాంటిది మా బాబు నాకు ఛానల్ పెట్టించి అందులో నేను వాడే అన్ని చూసుకొని నేను ఇలా ఛానల్ పెట్టుకోవడానికి, అంటే ఇదేదో పెద్ద సక్సెస్ అయిపోయింది ఇట్లా చెప్తుందని అనుకోవద్దు ఫ్రెండ్స్, నాకు ఇది చాలా పెద్ద సక్సెస్, నాకు చాలా పెద్ద సక్సెస్. ఎందుకంటే నాకేం తెలీదు, నాకేం తెలియని వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు చాలా పెద్దగా ఉంటాయి కదా, ఏంటి దీనికి ఇంత ఫీల్ అయిపోతుంది అని అనుకుంటారు, ఏంటి ఎంత శాలరీ వస్తుంది యూట్యూబ్ లో. ఇంతవరకు ఏ విధమైన శాలరీ నేను యూట్యూబ్ నుంచి తీసుకోలేదు ఫ్రెండ్స్, దేవుడి దయవల్ల, మీ అందరి దయవల్ల ఇక ముందు తీసుకుంటాను అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నా పిల్లల సపోర్ట్ గురించి చెప్తున్నా కదా, బాబు అయితే ఫుల్ సపోర్ట్ అండి, వాడు స్టార్ట్ చేసి ఇచ్చిన ఛానలే. ఇప్పుడు నేను ఏదో వచ్చి రానట్టు అప్లోడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు కదా, డిస్టర్బ్ చేయొద్దని. నా పాప స్టార్ట్ చేసేటప్పుడు పాపం దానికి ఏం తెలియదు ఏది ఎట్లా చేయాలో, కానీ లైవ్లు చేసుకునేటప్పుడు అండి పాప చేసింది చాలా పెద్ద హెల్ప్. ఇట్లా కాదు, నా స్టార్టింగ్ మీరు చూసే ఉంటారు స్టార్టింగ్ ఎలా వచ్చేదాన్నో, మమ్మీ అలా వెళ్తే మేము చూడము, నేను చూడను, నువ్వు యూట్యూబ్ లో కనిపించొద్దు కనిపించొద్దు అని కొద్దిగా ఇలా నన్ను మార్చింది అనమాట నా పాప. మమ్మీ ఎట్లుండ, నా పాప, నా హస్బెండ్ ఈ లిప్స్టిక్ అంటే నాకు అస్సలు చిరాకు అనమాట. నా పాప కోసం, మా హస్బెండ్ కోసం వేసుకుంటున్నాను ఇది లిప్స్టిక్, వాళ్ళకి ఇట్లా నేను కనిపించాలంటే ఇష్టం అనమాట. ఓకేనా అండి, అలాగా నా గాడి ఇచ్చిన గిఫ్ట్, నా పిల్లలు అందరూ నాకు గాడించి. అలాగే యూట్యూబ్ లో వస్తే ఒక స్పెషల్ గా ప్రతి ఒక్క యూట్యూబరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కలాగా నన్ను చూసుకుంటారు, దానికి నేను ఏంటి ఇంత ప్రేమ, దేవుడిచ్చిన ప్రేమే కదా మనకి, ఏంటి ఇంత ప్రేమ అనుకుంటాను అనమాట. అది ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా హస్బెండ్, నా పిల్లలు, మా అమ్మ, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, వాళ్ళ ఫ్యామిలీలు, మా మర్దలు, మా మర్ది, ఇదంతా ఒక పక్కనైతే ఒక స్పెషల్ పర్సన్ గురించి మీకు నేను చెప్పాలి, అదేనండి లక్ష్మి గారు. లక్ష్మి గారు నాకు మా చెల్లెకి ఫ్రెండ్ అండి, మా చెల్లెకి ఫ్రెండ్. నాకు అసలు ఆవిడ గురించి ఏం తెలీదు, ఇలాగే ఛానల్ స్టార్ట్ చేశారు అని ఆవిడ చెప్పిన దగ్గర నుంచి, ఛానల్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను అప్పటి నుంచి, మళ్ళీ లైవ్ల దగ్గర నుంచి లైవ్ ఎండింగ్ అయ్యి మోనటైజేషన్ అయ్యేంత వరకు లక్ష్మి గారు, లక్ష్మి గారి ఇద్దరు పిల్లలు, హనీ పాప, రెష్యు పాప, అన్నయ్య, అందరూ వాళ్ళు ఇచ్చిన, అలాగే రామ్, సాయిరామ్, వీళ్ళు ఇచ్చిన హెల్ప్ ఉందండి నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ హెల్ప్ అనమాట. ఎందుకంటే ఎంత హెల్ప్ అంటే మీరు చూసే ఉంటారు, లక్ష్మి గారి హెల్ప్ సూపర్ హెల్ప్ అనమాట, సూపర్ అంటే సూపర్ హెల్ప్. లక్ష్మి గారు నా హార్ట్ ఇచ్చేసారు మీకు తీసుకోండి, ఓకేనా. మన మరదల్, నా ముద్దుల మరదల్ లక్ష్మి గారు. అలాగే లక్ష్మి గారు మీ సపోర్ట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పను. గిఫ్ట్ ఇచ్చాను తీసుకోండి, గిఫ్ట్ ఇచ్చేసాను అనమాట నా మరదలకి, నా మరదలకి, హనీ పాపకి, రిషు పాపకి, అలాగే అన్నయ్యకి, సాయిరామ్కి. అలాగే ఇంకొక స్పెషల్ శ్రవణ్ అండి. శ్రవణ్ ఎక్కడ ఉంటాడో తెలీదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలీదు. ఒకరోజు లైవ్లోకి వచ్చి మీరు చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు, ఓవర్ స్వీట్గా మాట్లాడుతున్నారు అని పరిచయం అయ్యాడు. వాము, ఎవరి అబ్బాయి ఇలా కామెంట్ పెట్టాడు, బ్లాక్ చేద్దామా అనుకున్నాను. అనుకుని చూసేటప్పటికి తర్వాత ఫస్ట్ కామెంట్కి భయపడిపోయా, కానీ తర్వాత ఫ్రెండ్ అయిపోయాడు. శ్రవణ్ నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు, కానీ నువ్వు యూట్యూబ్లో నాకు లైవ్లో ఇచ్చిన ఈ సపోర్ట్కి నాన్న చాలా థ్యాంక్స్ నాన్న, నిన్ను నా దత్తత పుత్రుడు అనేసి లైవ్లో అందరికీ చెప్పాను. కొన్ని రోజులు కనిపించకుండా పోయావని అందరూ అనుకుంటారు, కానీ నువ్వు మ్యూట్లో ఉండి నా లైవ్ చూసి నన్ను సపోర్ట్ చేసావని నాకు తెలుసు దొంగ, నువ్వు సపోర్ట్ చేసే ఉంటావు, ఎందుకంటే ఈ అమ్మని వదిలిపెట్టావు అనమాట. నా చిన్న క్యూట్ ఫ్రెండ్ శ్రవణ్ నువ్వు నాన్న, శ్రవణ్ చిన్నీ, శ్రవణ్ నన్ను చిన్నీ అని పిలుస్తాడు. ఎందుకో తెలుసా అండి, నా పేరు చిన్నీ, శ్రవణ్ పేరు ఇంట్లో కూడా చిన్నీ అంట, అలాగే వనితనే ఇంట్లో చిన్నీ, లక్ష్మి గారిని చిన్నీ, మన పుష్పక్కని అట్లా బుజ్జక్క, ఇలా మేము అందరం స్టార్టింగ్ లో మేము ఒక టీమ్ లాగా ఉండేదనమాట. బుజ్జక్క, బుజ్జక్క అంటే మన పుష్పక్క, మన పుష్పక్కకి నాకు చిన్న చిన్న డిషెస్ జరిగినాయి, కానీ మా అంత పెద్దవి కాదండి, మీ చిన్నపిల్లల్లా కొట్టుకున్నా తిట్టుకున్నాం అంతే. పుష్పక్క నేను హర్ట్ చేసింటే సారీ, సారీ పుష్పక్క. పుష్పక్క, వనిత, లక్ష్మి గారు, శ్రవణ్, మాదొక చిన్న ప్రపంచం అనమాట లైవ్లు జరిగే స్టార్టింగ్ లో. మేమందరం భలే భలే ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటూ లైవ్లు స్టార్ట్ చేస్తాం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎవరి టెన్షన్స్, ఎవరి లైవ్ల టెన్షన్ల వల్ల వాళ్ళు కొంచెం ఎవరి వాళ్ళు స్టార్ట్ చేసుకోవడం వల్ల అలా అయిపోయింది, కానీ మాదొక చిన్న
క్యూట్ ఫ్రెండ్షిప్ అనమాట. పుష్పక్క, దీనాది, వనిత, శ్రవణ్, మేమందరం ఉంటే శ్రవణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. పుష్ప మేడం, వనిత మేడం, నేను అనేసి పుష్పక్క మీకు కూడా స్పెషల్ స్పెషల్ ఈ మోహిని థ్యాంక్స్ చెప్తుంది అక్క బుజక్క. ఓకేనా అక్క బుజక్క? అలాగే సమీరకి, బాబుకి, బావగారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పండి అక్క. అలాగే మన వనిత, వనిత నాకు యూట్యూబ్ లో ఒక రోజు కింద కామెంట్ పెట్టింది అనమాట, అక్క నువ్వు నాకు అక్కలాగున్నావు అక్క, నీ ఫోన్ నెంబర్ ఇయ్యక్క అని అలా ఫ్రెండ్ అయ్యింది. మరి అంటే ఎలాంటి డిస్టర్బెన్సులు రాకుండా మనం అందరం అలాగే ఉండాలి ఒక ఫ్యామిలీ లాగా. అలాగే ఇంకా పెద్ద పెద్ద ఇంకా స్టార్టింగ్ పుష్పక్క, వనిత, శ్రవణ్, మనం ఫ్యామిలీ, లక్ష్మి గారు, మనం ఒక ఫ్యామిలీ, తర్వాత నాది ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోయింది కదా మనది. బోలెడు మంది యూట్యూబర్స్ చెల్లెళ్ళు వచ్చేసారు నాకు, అంటే ఏజ్ లో వాళ్ళకంటే పెద్దదాన్నైనా చిన్నదాన్నైనా ఒక రెస్పెక్ట్, అక్క అక్క అని రెస్పెక్ట్ ఇచ్చి ఒక నన్ను మంచి ప్లేస్ లో మీరు ఉంచారు, దానికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మాట్లాడుతూ ఉంటే చాలా టైం అయిపోతుంది కానీ చాలా చాలా థ్యాంక్స్ పుష్పక్క, బుజ్జక్క, బుజ్జక్క, వనిత. స్టార్టింగ్ మనం ఒక స్టార్టింగ్ లో మనం ఉన్న ఫ్రెండ్స్, తర్వాత మధ్య మధ్యలో ఇంకా బోలెడు మంది ఫ్రెండ్స్. అలాగే హిందీ ఫ్రెండ్స్, నాకు హిందీ ఫ్రెండ్స్ లేనిదే, నా లైవ్ మీరు చూసే ఉంటారు, అంటే నేను వాళ్ళకి వీళ్ళకి అని స్పెషల్ స్పెషల్ చెప్పను, అందరూ నాకు సపోర్ట్ చేశారు. అంటే కొంతమంది కామెంట్స్ పెట్టకుండా మ్యూట్ లో ఉండి కూడా సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలిసి మీరు ఇబ్బంది పడతారని నేను పేరు చెప్పట్లేదు. అలాగే మీతో ఉండి నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా, అందులో నా స్పెషల్ డార్లింగ్ చెల్లె కూడా ఉంది. చెల్లె నీకు అర్థమై ఉంటుంది బంగారం. మ్యూట్ లో ఉండి చాలా మంది నాకు వాచ్ టైం ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. అలాగే మళ్ళా మధ్యలో నాకు క్యూట్ ఫ్రెండ్స్ అనమాట, మెహర్ గారు వచ్చారు, మెహర్ గారు. అలాగే ప్రమిత్, ఆనందభయ్య, వీళ్ళందరూ మధ్యలో వచ్చిన ఎట్లా అంటే అండి, వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వచ్చేసి అంత ఫ్రెండ్షిప్ అయిపోయింది అనమాట. ప్రసూన్ రోనీ కాకిమా, కెమెరా వచ్చు ప్రసూన్ రోనీ. ఓకే ప్రసూన్ రోనీ, యువర్ సపోర్ట్ ఆసమ్ డియర్ ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ రోనీ. అండ్ ప్రసూన్ టాలెస్ట్ బాయ్, 6.2 హైట్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ డియర్. ఆనంద భయ్య మరీ ప్యారీ భయ్య, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద భయ్య, ఆప్కా ఫ్యామిలీకి థ్యాంక్ యూ. ఓకే భయ్యా. అలాగే మెహర్ నా ఫ్రెండ్ అయిపోయారు. మెహర్ గారు వలన మున్ని గారు కూడా ఫ్రెండ్ అయిపోయారు, కానీ మెహర్ గారి కంటే మున్ని గారు నేను కూడా బాగా ఫ్రెండ్స్ అయిపోయాము. మెహర్ గారు కూడా చాలా మ్యూట్ లో ఉండి చాలా ఒక 1 మంత్ అనుకుంటా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, తర్వాత రంజన్ వలన పాపం ఆవిడ బిజీ అయిపోయారు. అయినా మీ సపోర్ట్ ఆసమ్ అండి మై డియర్ ఫ్రెండ్. నాకు స్పెషల్ స్పెషల్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, మ్యారేజ్ డేకి, బర్త్డేకి మంచి గిఫ్ట్లు ఇచ్చారు, నేను ఎప్పుడు మర్చిపోను. కాకపోతే మీ అంత టాలెంట్ లేదండి, నేను అంత టాలెంట్ క్రియేటివ్ గా నేను చేయలేను. ఓకే నా ఫ్రెండ్ మెహర్ ఫ్రెండ్ కి, మున్ని ఫ్రెండ్ కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే కావ్య, అంటే ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే వాళ్ళ ఛానల్స్ లైవ్లు చేసుకోకుండా నాకు వచ్చిన సపోర్టర్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. లైవ్లు చేసుకోకుండా నాకు సపోర్ట్ ఇచ్చారు కదా, ఓన్లీ వాళ్ళ నేమ్స్ చెప్తున్నాను, మిగతా లైవ్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్ పేరు చెప్పట్లేదు. అందరూ నాకు మంచి చెల్లెళ్ళు, మంచి గాడ్ ఇచ్చిన గిఫ్ట్లు మీ అందరు బంగారాలు నా యూట్యూబర్ ఫ్రెండ్స్. నా తెలుగు యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరినైనా నేను హర్ట్ చేసుంటే సారీ అండి, లైవ్లో పడి నేను ఒక్కొక్కసారి టంగేమైనా స్లిప్ అయిపోయాను ఫ్రెండ్స్, కానీ ఎవరిని బాధ పెట్టకూడదు కదా, తప్పు కదా. మనం ఎంత లైవ్ లో ఉన్నా, ఎవరితో ఉన్నా మనం ప్రేమగా ఉండాలి. ఎవరు నన్ను లైవ్ లో నేను హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి, ఇందులో టేకులు లేవు, ఏమీ లేవు, డైరెక్ట్ గా నా హార్ట్ లో ఏముందో అదే నేను మాట్లాడేస్తున్నాను. కొంచెం రాసి పెట్టుకున్నాను, కానీ అది బుక్ కూడా ఇక్కడ పెట్టుకున్నా, కానీ బుక్ కూడా ఇప్పుడు చూడట్లేదు. నాకు హార్ట్ లో ఏముంది అదంతా చదివేస్తున్నాను. అలాగే సుశాంత్ బ్రీతింగ్ కూడా తీసుకోకుండా మాట్లాడేశానండి, 18 మినిట్స్ మాట్లాడేసా ఇప్పటి వరకు. సుశాంత్ తను ఎట్లుంటాడో, ఎక్కడుంటాడో, ఎవరో నాకేం తెలీదు.
సుశాంత్ కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లా అయిపోయాడు. పేరుతోనే ఇంకా అయ్యో నా ఫ్యామిలీ మెంబర్ అన్నంత ఇదిగా అయిపోయాడు అనమాట సుశాంత్. అలాగే కావ్య, మౌని, మౌని నాకు బంగారు లాస్ట్ లో వచ్చినా కూడా నాకు ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. మౌని, కావ్య వీళ్ళందరూ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇలాగే నాకు తెలియకుండా ఎవరైనా వచ్చి నాకు లైవ్ లో సపోర్ట్ ఇచ్చి నేను వాళ్ళ పేరు ఏమన్నా చెప్పకుండా ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ నాకు ఇలాగ లైవ్ లో వాచ్ టైం ఇచ్చిన, నాకు ఇలాగ సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికి పేరు 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 చెప్పడం అందరికి బోలెడన్ని థ్యాంక్స్. అలాగే అందరికి చాక్లెట్స్ ఇస్తున్నాను, తీసుకోండి తినేయండి. ఓకే, మనం అందరిది మోనిటైజ్ అయిపోయినాక, మోనిటైజేషన్ అయిపోయినా అంటే ఒక్కరి పేరు అని చెప్పను, మన యూట్యూబర్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు లైవ్ చేసుకుంటున్నారు. అందరిది మోనిటైజేషన్ అయిపోయినాక అందరూ ఒక చోట మీట్ అయ్యి మనం అందరం పార్టీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరినైనా కూడా నేను ఏ విధంగానైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి. అలాగే ఈ లైవ్స్ లో సపోర్ట్ చేసే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కరని నేను చెప్పలేను. వాళ్ళలో ఎవరినైనా నేను తెలిసి తెలియకేమైనా హర్ట్ చేసింటే సారీ ఫ్రెండ్స్, సారీ. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి, నన్ను బ్లెస్ చేయండి. అంటే మీకంటే నేను పెద్దదానో చిన్నదానో తెలియదు, కానీ ఎవరైనా హార్ట్ఫుల్ గా బ్లెస్ చేస్తే ఆ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి అన్నమాట. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఇంకా అంటే నేను అంత పెద్ద టాలెంటెడ్ అని అనుకోను, నాకున్న దాంట్లోనే నేను ఏం చేయగలను అది చేసి మీ అందరిని హ్యాపీ చేయాలనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నాకు డైలీ చూసి నన్ను వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇది ఎవరైనా కొత్తగా చూస్తూ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్స్ విజిట్ చేయండి, మోహనీస్ కిచెన్ ఇన్ తెలుగు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకంతకంటే ఏం చెప్పలేను, మీ అందరికీ నా హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు అనుకుంటారు ఏంటి ఇంత దేవుడి గురించి ఇట్లా చెప్తుంది అనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా అన్ని స్పెషల్ మూమెంట్స్ మీకు తెలిసే ఉండొచ్చు. నాకు కమ్యూనిటీ ట్యాబ్ నా మ్యారేజ్ డే గిఫ్ట్ గా వచ్చింది. మ్యారేజ్ డే ముందు రోజు వచ్చింది అనుకుంటా, మ్యారేజ్ డే గిఫ్ట్ కమ్యూనిటీ ట్యాబ్ వచ్చింది. అలాగే నేను లైవ్స్ లో కూడా చాలా సార్లు చెప్తూ ఉన్నాను, ఏమనంటే మా పిల్లలు కాలేజ్కి వెళ్లే లోపల నా వాచ్ టైం అయిపోవాలి, లేకపోతే నేను ఆపేస్తాను, లైవ్లు ఆపేస్తాను అని చెప్పారు. మండే నుండి నా పిల్లలు కాలేజ్కి వెళ్లే టైము, నాకు సండే రోజే వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. అంత గ్రేట్ కదా, గాడ్ గిఫ్ట్ అండి. నాకు ఏమిచ్చినా నేను గాడ్కి ఏమి ఇవ్వలేను, నేను అంత పెద్ద గిఫ్ట్ అంటే ఎంత గిఫ్ట్ చూడండి. మళ్ళా రీసెంట్ గా నా బర్త్డే 1st July అయింది, 2nd July నైట్ కి నాది మోనిటైజేషన్ అయిపోయిందని వచ్చింది. నాకు మెయిల్ వచ్చింది మోనిటైజేషన్ అయిపోయిందని వచ్చింది. ఇది చాలా గిఫ్ట్ కదా. నాకు రెండు యూట్యూబ్ లో మనకి కమ్యూనిటీ ట్యాబ్ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా, 1K సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ కదా, ఆ 1K ఇది నా మ్యారేజ్ డేకి వచ్చింది. మరలా వాచ్ టైమ్ నా పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కంప్లీట్ అయిపోవాలి అనుకున్నా, నా పిల్లలు మండే రోజు కాలేజ్కి వెళ్తుంటే సండే రోజే నాకు వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. మరలా నా బర్త్డేకి రాలేదని అని నేను ఏం బాధపడనండి, ఎందుకంటే నాకు ముందు రెండు గిఫ్ట్లు మంచి వచ్చేసాయి. అలాగే బర్త్డే రోజు నేను కనీసం కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టుకోలేదు. కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టుకోకపోతే ఈవినింగ్ అనుకున్నాను, ఎందుకు దేవుడు నాకు ఇంత మేల్ చేస్తున్నాడు కదా, ఒక్కసారి అందరికీ నన్ను బ్లెస్ చేయండి అని ఏదో ఒక చిన్న కేక్ అన్నా చేసి పెడదామని ఓరియో కేక్ చేసి పెట్టాను. అది జూలై 1st నైట్ చేసి పెట్టాను, నా బర్త్డే రోజు నైట్ చేసి పెట్టాను. చేసి పెట్టేసి అప్లోడ్ చేసేసి పడుకున్నా. అది నెక్స్ట్ డే నైట్ నాది మోనిటైజేషన్, అదే కేక్ కింద చూసుకున్నాను నిన్న, నాది మోనిటైజేషన్ అయిపోయిందని నా బర్త్డే కేక్ కింద చూసుకున్నానండి నేను కదా. చాలా పెద్ద గిఫ్ట్ కదా, దేవుడు నాకు ఇప్పటి వరకు ఇచ్చిన ఇది చాలా పెద్ద గిఫ్ట్ అండి. ఇంకా ముందు ఎట్లా ఏది ఎట్లున్నా ఇదంతా దేవుడి చిత్తం అని వదిలేస్తున్నాను. దేవుడు నాకు మేలు చేస్తాడని నాకు తెలుసు. అలాగే మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీతో షేర్ చేసుకున్న దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే, ఏమైనా ఎక్కువ మాట్లాడేసి ఉంటే ఆనందంలో చాలా క్షమించండి నన్ను. ఓకే, అలాగే మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.
నన్ను నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన నా వ్యూవర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి ఏమైనా నా నుండి స్పెషల్ రెసిపీస్ గానీ ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. తప్పకుండా మీ అందరికి నేను చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.